చాలా చాలా థాంక్స్ సార్. నేను అసలు అనుకోలేదు ఆయనకి ఎప్పటికీ లైఫ్ లో డ్రీమ్ ఉండేది చిరంజీవి సార్ తో 200 ఇంటర్వ్యూ చేయాలని, అది చేయకుండానే వెళ్ళారు. కానీ ఏదో ఒక రోజు టీఎన్ఆర్ అంటే ఎవరు అని సార్ దృష్టిలో పడింది. ఈరోజు చిరంజీవి సార్ నాకు కాల్ చేసి నన్ను ఎంతో ప్రేమతో ఓదార్చారు. అంతేకాకుండా నాకు ఖర్చుల కోసం అని కూడా పంపించారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు. అన్న బాగా చూసుకున్నా అన్న, బాగా ఆఫర్స్ వస్తున్నాయి పిల్లలు కారణానికి. ఈ పాపలు బాగా చేయాలని బాగా ఆల్రెడీ వాళ్ళ నైట్ ఒక మూవీలో చేసింది, రిలీజ్ అవ్వలేదు. మంచి వేషం వస్తున్నాయి, మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి బాగా ఈ మధ్య. జస్ట్ కరోనా సెకండ్ డేనే అన్నారు సార్. అనుకోలేదు సార్ ఆయనకి ఏ అలవాట్లు ఏం జరుగుతుంది, ఏ అలవాటు లేదు. అందుకే నాకు 100% ఉంది సార్. 3 days అయినా కూడా ఖచ్చితంగా బాగా వస్తారు అనుకున్నాను. ఏ అలవాటు లేవు కదా, ఇలాంటి సిమ్టమ్స్ లేవు. రోజు నా మెల్లమెల్లగా పిక్ ఒక లెవెల్కి ఆగిన 2-3 days తర్వాత పికప్ అవుతుంది అనుకున్నాను సార్. కానీ ఇట్లా అయిపోతుంది అనుకుంటున్నాను. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.